ఉంటుంది కాటన్ బ్యాక్గ్రౌండ్ ప్రింట్ అవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా మనం ప్యాడీసీ మనం సప్లై చేసాం సార్. వాస్తవం అధికారమైన దేవుడు సాధిస్తాం వాళ్ళకి అదే సమన్వయకం పేరు పెట్టేసి మొత్తం వచ్చే ఏదైతే మనకి పంపిణీ చేస్తామో సరుకులు విద్యాంత సరుకులు కానీ ప్రజలకు అందించే విధంగా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది సార్. దాంతోపాటుగా ఫ్రెడ్ వచ్చిన తర్వాత గతంలో ఏం జరిగిందంటే సార్ మనకి విద్యాంత సరుకులు పంపిణీ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డది. మండల హెడ్ క్వార్టర్ డిసిసి గోడౌన్ ఉంటుంది అక్కడ నుంచి సరుకులు మొత్తం కూడా ఒక ట్రాక్టర్ మీద చేసుకోవాలి. ఆ ట్రాక్టర్ మాకు అందుబాటులో ఉంటుంది ఒకసారి అయితే ఆ ట్రాక్టర్ మీద ఎక్కడ మనుషులు ఉండదు మళ్ళీ తీసుకెళ్లి మేమే ఉద్యోగంలో మేమే తీసుకెళ్లేసి అక్కడ విఆర్ఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ లేకపోతే సర్పంచ్ ఉగ్రం మాట్లాడి తీసుకెళ్లి వాటి మూసిన పెట్టి మళ్ళీ ఆ ట్రాక్టర్ నుంచి బోర్డులో మేమేమో పెట్టుకోవాలి. ఒకసారి చాలా ఇబ్బంది అవుతుంది మనుషులు అది ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఫ్రెండ్ అనేది ఉండాలి కాబట్టి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఈరోజు మండలంలో వాస్తవం విఆర్పురం మండలం హెడ్ క్వార్టర్ రేకపల్లిలో సుమారు 8,000 నుంచి 9,000 మంది ఫ్యామిలీస్ ఉంటాయి సార్. అక్కడ మొత్తం కాల్చీ గట్లు కరెంటు పోతుంది మొత్తం కూడా కాల్చీ గట్లు ఉండే పరిస్థితి. గతంలో కుమారంలో ఎల్ఈడి బల్బులు లాంటివి మనకి ప్రొవైడ్ చేశారు సోలార్ బల్బులు అదేవిధంగా అక్కడ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే సార్ విఆర్పురంలో ఎంత వరకు వచ్చినా కూడా కరెంటు పోకుండా ఉండాలంటే మనం ఏదైతే అయిందాక ఇప్పుడు చిత్తూరు నుంచి గుంజులూరు వరకు పెద్దమండపల్లి వరకు కూడా మొత్తం 33 KV లైన్ పవర్ లైన్ ఏర్పాటు చేస్తే ఎంత వరద వచ్చినా కూడా కరెంట్ అనేది ఇబ్బంది ఉంది సార్ ఆ మండల హెడ్ క్వార్టర్ వరకు ఎక్కడ కూడా. ఎందుకంటే వరద వచ్చినప్పుడు మొత్తం గ్రామాలన్నీ గుట్టల్లోకి వెళ్తా ఉన్నాయి మొత్తం తుప్పల్లో పేర్లు పాములు అనేది ఇబ్బంది ఉంటా ఉంది. అందుకే ఆ కరెంట్ లైన్ వేయడం ద్వారా పవర్ అనేది ఎప్పుడు ఎంత వరద వచ్చినా కూడా ఉండే అవకాశం ఉంటుంది సార్. మొత్తం అంతమంది కూడా పవర్లో మంచిగా జీవనం సాగింది పరిస్థితి ఉంటుంది సార్. అదేవిధంగా ఇందాక మీరు చెప్పారు రోడ్డు పరిస్థితి పెద్దమండపల్లి నుంచి కుందూరు వరకు ఆల్రెడీ ఇంత ముందు తార రోడ్డు వేస్తారు కొత్త రోడ్డు వేస్తామని చెప్పేసి 4 సంవత్సరాల క్రితం తప్పి వదిలేస్తారు అది మళ్ళీ వేస్తే బాగుంటుంది. మనం ఇప్పుడు వేయాల్సింది ఏంటంటే సార్ కుందూరు నుంచి కంసూరు వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే సార్ అది కల్పిస్తే అప్పుడు ఏమవుతుందంటే నిత్యావసర సరుకులు ఉంటారు కూడా పులిసిపాక నుంచి కుందూరు వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే మొత్తం నిత్యావసర సరుకులు మొత్తం కూడా మండల హెడ్ క్వార్టర్ డైరెక్ట్ వెహికల్స్ ద్వారా చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. అదేవిధంగా చెప్పారు ఇన్ఫర్మేషన్ తప్పుగా వచ్చింది దాని వల్ల చాలా రిలాక్స్ గా కూర్చున్న వల్ల చాలా డ్యామేజ్ జరిగిందని ఆ తప్పు ఖచ్చితంగా జరగకుండా మనం కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా పత్రికా విలేకరులు అండ్ సోదరులు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ వితౌట్ భద్రతలు లేకుండా ప్రజలకు పంపించేస్తే ఖచ్చితంగా ఈ వరదలు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఎదుర్కోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా కంపైల్ చేసేసుకుంటే వీల్ డెఫినెట్లీ వర్కౌట్ ఆన్ ప్లాన్ దట్ షుడ్ బి వర్కింగ్ ఫర్ దిస్ రిజల్ట్. సో ఫైనల్ గా ఐ రిక్వెస్ట్ అవర్ ఎమ్మెల్యే గారు టు కలెక్టర్ గారికి నమస్కారం సార్. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి పిఓస్ గారికి ఇంకా అధికారులు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా వచ్చినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అదేవిధంగా ప్రజాప్రతినిధులు వచ్చిన వాళ్ళకు కూడా పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా 10-15 రోజులు మ్యాక్సిమం 4 రోజులు ఈ 4 మండలంలో ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఏం కోరుకునేది ఏంటంటే ఈ వరద సమయంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఎంప్లాయీ కూడా అందుబాటులో ఉండాలి. చాలా డిపార్ట్మెంట్స్లో ఇంకా చాలామంది స్టాఫ్ లేరని అంటారు సార్ ఒకసారి అది కూడా మీరు చూడాలి. ఎందుకంటే 2-3 మండలాల కలిపి ఒక ఇన్ఛార్జ్ చేస్తున్నారు సార్ ఇప్పుడే చెప్పారు చాలామంది సరైన స్టాఫ్ లేక సరైన మేము కమ్యూనికేషన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పారు. సో స్టాఫ్ అనేది లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఫుల్ఫిల్గా ప్రతి ఎంప్లాయీ కూడా అందుబాటులో ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాను. ప్లస్ నేను ప్రతి మండలానికి వచ్చి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్లడ్కి వచ్చి ఒక 2-3 రోజుల్లో ఇది మేము పెడతామండి. సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ వరదల సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సర్వర్ కూడా ఎవరు తీసుకోదు లీక్స్ అనేది పెట్టద్దు. ఈ మేము కష్టపడితే మీరు హ్యాపీగా ఏసీలో ఉంటారు మేము కష్టపడాలి అనుకోద్దు. నేను కూడా సర్వీస్లోనే ఉంటాను మీతో పాటు అందుబాటులోనే ఉంటాను. నేను కొత్త అయినప్పటికీ కూడా ముందుగా కాకుండా ఇంకా మంచిగా ఎవరు కూడా ప్రాణహాని లేకుండా అది మనుషులైనా సరే మూగజీవులైనా సరే ఎవరు కూడా ఎటువంటి హాని జరగకుండా మంచిగా చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇది జరగాలంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ అనేది మాకు అవసరం ఉంటుంది. మెయిన్లీ
ఎంపీడిఓ అండ్ ఎంఆర్ఓ ఆఫీసెస్ అండ్ మెడికల్ సార్, ఇక్కడ మెయిన్ హాస్పిటల్లో ఎక్కువ పర్మనెంట్ డాక్టర్స్ లేరు, టెంపరీ డాక్టర్స్ ఉన్నారు అంటున్నారు సార్. అది కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే పనిష్డ్ డాక్టర్స్ వస్తున్నారు, ఆ పనిష్మెంట్ మాకు ఎందుకంటే సరిగ్గా వర్క్ చేయట్లేదని చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు అక్కడికి వచ్చినాయి సార్. సో అది కూడా చూడండి. అదేవిధంగా ఆశాస్, ఏఎన్ఎంస్, డిఎంహెచ్ఓ మీరందరూ కూడా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఆ డ్యూటీలో ఉండాలి ఆ టైంలో. నెక్స్ట్ సార్, ఇది మనం డంపింగ్ ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్నామండి. అది జిపిఎస్కి వెళ్ళే టైంకి సరిగా ఎవరికి అందట్లేదు లేదా మురిగిపోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. సో నా సజెషన్ ఏంటంటే రెండు మూడు జిపిఎస్ కలిపి ఒక డంపింగ్ ఏర్పాటు చేస్తే సరిగ్గా వారికి అందుతాయి అని. అవునండి, వెజిటేబుల్స్ అని కానీ నిత్యావసర వస్తువులు ఇలా గ్రామ పంచాయతీలో రెండు మూడు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది మండల వైజ్ కాకుండా. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు మెయిన్ ఏంటంటే కొన్ని ప్రాంతాలను వదిలేస్తూ ఉన్నారు. ఎలా అంటే వాళ్ళ మీద రకరకాలుగా పార్టీ ఇష్యూస్ మీద లేకపోతే వ్యక్తిగత పర్సనల్ ఇష్యూస్ మీద వాళ్ళకి మాకు పడతాను ఇలా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని గ్రూప్స్ మీటింగ్స్ పెట్టి, సో ఇక్కడ మన మనుషులతో చదవటం కాకుండా ప్రాణాలతో ఇష్యూ కాబట్టి ఇది ఎవ్వరికి ఎటువంటి హాని లేకుండా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి భేదాలు విభేదాలు లేకుండా అందరం కలిసి మనం ఎలా అయితే ముందుకెళ్తే బాగుంటుంది, మనకు నష్టం కలగకుండా ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపైన మీరు మోటివేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా సహకరించాలి.